చాలా అంటే చాలా బాగా చేశారు ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి బ్రో సత్యదేవ్ బ్రో నువ్వు మాత్రం హైలైట్ బ్రో ఎంత బాగా చేసావు అంటే కళ్ళం నీళ్ళు వచ్చినాయి బ్రో నాకైతే అసలు అమ్మో ఆ సినిమా నాకు మళ్ళీ చూస్తా మళ్ళీ 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 చూస్తా మళ్ళీ మళ్ళీ చూస్తా బ్రో ఈ సినిమా పొలిటిషియన్స్ మారతారంటరా సార్ మీరు మాత్రం ఖచ్చితంగా మారాలి ఎవరన్నా మారనోళ్ళు ఉంటే ఈ సినిమా చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా చూడాలి మీరు ఇలాంటి మూవీ మీరు కూడా తెలుసుకోండి టాలెంట్ ఉంటాం కాదు మీరు కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి బాగా సపోర్ట్ చేసి బాగా ఇంకా ఇంకా మాలాంటి వాళ్ళని నేను చదువుకున్నది వేరు నేను చేసే పని వేరు కానీ నాకు సపోర్ట్ లేదు బ్రో కానీ టాలెంట్ అనేది ఉండాలి మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి కానీ నేను చెప్పేది ఒకటే గాడ్సే మూవీకి మాత్రం పక్కేదే లేదు బ్రో చాలా చాలా అంటే చాలా అల్టిమేట్ ఒక సీన్ అయితే చాలా గాడ్సే మూవీ చూసానా మూవీ మాత్రం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యదేవ్ గారికి ఆయన యాక్టింగ్ స్కిల్స్ మన హ్యాట్స్ ఆఫ్ ఈ స్టోరీ లైన్ గోపిచంద్ గారు ఈ స్టోరీ లైన్ తీసుకోవడం చాలా మనకి ఏమన్నా చదువుకున్న వాళ్ళకి ఏదైతే ఎంబీఏ చేసినా మన బీటెక్ చేసిన వాళ్ళకి జాబ్స్ చదువుకున్న దానికంటే వేరే జాబ్ ఇప్పుడు దానికి వస్తలే జాబ్స్ వేరే జాబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ మూవీ కనెక్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ గోపి గారికి మన సత్యదేవ్ గారు యాక్టింగ్ స్కిల్స్ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయన్న ఫస్ట్ మూవీ స్టార్ట్ అవ్వడం క్లైమాక్స్లో కనిపిస్తుంది మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం క్లైమాక్స్ లాగా ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్ సీన్ లాగా ఉంటుంది ఎందుకంటే మూవీ మాత్రం మీకు కరెక్ట్ అవుతుంది అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే ఓవరాల్గా మీకు సత్యదేవ్ గారు అయితే మీకు మొత్తం ఇక తీసుకెళ్ళిపోతారు మూవీ అయితే ఒక హీరో ఒక మూవీని భుజాల మీద తీసుకెళ్లే సినిమా ఇది అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము మన కశ్యప్ గారు చాలా బాగా ఇచ్చారు అసలు నిద్రపోయేటప్పుడు లేచాడు అట్లా ఇచ్చిన మూవీకి మీకు ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది బ్లాక్ బస్టర్ మూవీ ఒక మన బ్లఫ్ మాస్టర్కి ఏమో ఇట్లా మంత్రాలు గింత్రాలు ఎట్లా అయితే అవి చూపెట్టిండో దీంట్లో మాత్రం ఒక ఎంబీఏ చేసిన ఒక బీటెక్ చేసిన వాళ్ళకి ఒక జాబ్ రాకపోతే వేరే జాబ్ ఎట్లా చేస్తారు వాళ్ళు ఎంత బాధపడతారు దీంట్లో చూపెట్టిండు అందరం చూడాల్సిన సినిమా అండి చాలా సినిమాలు వస్తుంటాయి వెళ్తుంటాయి తప్ప సమాజానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని దేశ భవితను లేదా యువత భవిష్యత్తును వీటన్నింటినీ చిత్రం చేసే ఒక సెన్సిటివ్ ఇష్యూని కథాంశంగా తీసుకుని గోపి గణేష్ పట్టాభి గారు అద్భుతంగా తెరకెక్కించారు దానికి ప్రాణం పోసారు సత్యదేవ్ గారు ఇక్కడెక్కడ కూడా మనకు సత్యదేవ్ గారు కనపడరు విశ్వనాథ రామ ఆయనే కనిపిస్తారు మనకి సత్యదేవ్ గారు నట విశ్వరూపం చూడొచ్చు మొత్తం వన్ మ్యాన్ ఆర్మీ అనుకోవచ్చు అండి వన్ అతను ఒక్కరి అన్నీ ఈ సినిమాను నడిపించారు స్క్రీన్ ప్లే ముఖ్యంగా మన స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే 2.5 గంటల్లో ఎవ్రీ సెకండ్ మనం నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియస్తో చూస్తూనే ఉంటాము అండ్ మనందరి బాధని సమాజం బాధని ప్రశ్నించారు ఆలోచింపజేసే సినిమా ఇదంతా కేవలం ఏదో 2.5 అవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు కమర్షియల్ యాంగిల్స్ అన్నీ ఉన్నాయి బట్ అంతకన్నా మించి ఒక బాధ్యతతో ఉన్న యువత లేదా ప్రజలు చూడాల్సిన సినిమా అండి సినిమా చూస్తున్నంతసేపు కూడా నిజమే మనం ఇటువంటి సొసైటీలో ఉంటున్నామా అనే ఒక క్వశ్చన్ మార్క్ మనకు వస్తుంది సినిమా చాలా సూపర్ హిట్ అండి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టుగా తీశారు ఇందులో నిరుద్యోగులు యువతకి మొత్తం యువతను బేస్ చేసే పిక్చర్ ఉంది యువత మంచి ప్రయోజకులు అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తున్న అరాచకాలని రాజకీయాల్ని అడ్డుకుని వాళ్ళు మార్పు తీసుకువస్తారని ఆశిస్తున్నాం సత్యదేవ్ యాక్షన్ సూపర్ చాలా ఇమోషనల్గా చేశాడు బెస్ట్ సీన్ లాస్ట్ సీన్ అండి లాస్ట్ సీనే బెస్ట్ కానీ అలా చైనాకి చట్టాలు ఒప్పుకో కాబట్టి మన దగ్గర ఉన్న ఆయుధం ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ ఓటుతో సరైన నాయకుని ఎన్నుకోవడం మంచిది పాత్ర అది ఒక లైక్ రియల్ లైఫ్లో మనందరం ఏం చదివినా కానీ వేరే జాబ్స్ ఏవో చేస్తున్నాం లైక్ జాబ్స్ లేక గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేక అందరి గ్రాడ్యుయేట్స్కి సో ఆ పాయింట్ని తీసుకుని చేశారు డైలాగ్స్ కానీ బీజం కానీ సత్యదేవ్ యాక్షన్ కానీ 100% ఇచ్చేసారు ఇట్ వాజ్ అల్టిమేట్ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుద్ది మూవీ బ్రహ్మాండంగా ఉంది ఐ థింక్ గోపి గణేష్ గారు ఈజ్ టచ్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ది సొసైటీ సత్యదేవ్ అబ్సల్యూట్లీ నెయిల్డ్ ఇట్ ఈ టోటలీ కిల్ ద రోల్ అజయ్ సారథి క్యారెక్టర్ కొత్త యాక్టర్ అనుకుంటా అతను చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ఐ థింక్ దిస్ ఈజ్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ ఫర్ సత్యదేవ్ ఇప్పటివరకు సత్యదేవ్ ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడ ప్లే చేయలేదు చేసినట్లేడు నేను అతని సినిమాలు ఇంతకుముందు తిమ్మరుసు చూశాను తర్వాత బ్లఫ్ మాస్టర్ చూశాను
I loved his work in Uma Maheswara Ugra Rupasya, but I think this is by far his best performance. Don't compare it with any other film of Satyadev. I think Satyadev was really good in this film. Theatre response was crazy. Second half niche brahmandanga undi. Overall rating? Overall rating 4.5. Andaru tappakunda chudali. Students particular ga chudalandi. ఓట్స్ వేసే వాళ్ళందరికి మీద జాగ్రత్తగా పొలిటీషియన్స్ గురించి తెలుసుకుని వాళ్ళకి ఓట్లు వేస్తే బాగుంటుంది. పొలిటీషియన్స్ మన వాళ్ళందరినీ ఎలా మోసం చేస్తున్నారనే చూపించారు. న్యూస్ పేపర్లో మనకు ఒకటి వస్తుంది, కానీ న్యూస్ పేపర్లో రానిది కూడా ఇంకొకటి ఉంటుందండి, అదేంటనో చూపించారండి. ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే వావ్, ఈ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మనకి ఇన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయని మనం చాలా సంబరాలు చేసేసుకుంటాం, కానీ జరిగేది అక్కడ అలా కాదండి. షెల్ కంపెనీస్ ఏమేమి ఉంటాయి అలాంటివన్నీ కొంచెం చూపించారు, అవి చూసుకుని తెలుసుకుంటే బాగుంటుంది యూత్ కూడా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో మధ్య మధ్యలో స్లో అయినా సరే లాస్ట్లో మొత్తం క్లైమాక్స్ అదరగొట్టేశారు. మూవీ చాలా బాగుంది భయ్యా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ స్లో స్లోగా ఉంది, కానీ క్లైమాక్స్ మాత్రం బాగా అదరగొట్టేశారు. సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం మనం బ్లఫ్ మాస్టర్తో పోల్చుకుంటే మాత్రం దీంట్లో చాలా బాగుంది. అండ్ బ్లఫ్ మాస్టర్ని ఊహలో ఉంచుకొని మాత్రం ఈ సినిమాకి రావద్దు. బ్లఫ్ మాస్టర్ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమా స్టూడెంట్స్కి బాగా నచ్చింది, పొలిటికల్ లీడర్స్కి నచ్చకపోవచ్చు కానీ బాగా పడింది వాళ్ళకి మాత్రం. అంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా మంచి మెసేజ్ అన్న, అసలు అంటే రియల్ లైఫ్ లో అందరికి కనెక్ట్ అవుతుంది ఆ మూవీ, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంటుంది, పిండేశాడు మొత్తం డైరెక్టర్. సత్యదేవని ఎలా వాడారు అంటే అలా వాడారు మొత్తం. సూపర్ డూపర్ హిట్ మూవీ అండి. గోపి గణేశన్ గారు డైరెక్షన్ మాత్రము అల్టిమేట్ ఉంది. ఒక్క సెకండ్ కానీ ఒక్క నిమిషం కానీ స్క్రీన్ నుంచి ఇలా తల తిప్పుకొని చూసుకునేటట్టే లేదు. మన రియల్ లైఫ్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ పొలిటీషియన్స్ గురించి మాత్రము కళ్ళకు అద్దినట్టుగా న్యాచురల్గా చాలా బాగా తీశాడు. హ్యాట్స్ ఆఫ్ టు గోపి గణేష్, లవ్ యూ గైస్. సూపర్ మూవీ సత్యదేవ్. సూపర్ అన్న, సూపర్. సత్యదేవ్ గారు యాక్షన్ కూడా చాలా బాగా చేశారు. సత్యదేవ్ గారు చాలా బాగా మెచ్యూర్డ్ యాక్టింగ్, ఆయన ఏదైనా ఆయన ఈజీగా చేయగలుగుతారు, చాలా బాగా చేస్తారు. అండ్ గోపి గణేష్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండి, చాలా బాగా చేస్తారు. సూపర్ అన్న. సత్యదేవ్ని గోపి గణేష్ చూపించినట్టు ఎవ్వరు చూపించలేదు, నిజ జీవితం అది. మాకు రోజు మన జరిగే ఎంప్లాయ్మెంట్ ఎలా జరుగుతుందో అలాగే చూపించాడు, ఇరగదీస్తాడు అంతే మాకు. చాలా బాగా చేశాడు అన్నమాట సత్యదేవన్న, ఇరగదీశాడన్న. ఉంటాయి బ్లఫ్ మాస్టర్ నుంచి లేదా ఇప్పుడు గాడ్స్ వరకు కూడా మనందరికీ చాలా చిన్న చిన్న విషయాలు అని మనం ఫీల్ అయ్యే సెన్సిటివ్ ఇష్యూస్ అన్నీ కూడా ఇవాళ వాటిని తట్టిలేపి గోపి గణేష్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. సత్యదేవ్ గారు ఇన్ని రోజులు గొప్ప యాక్టర్ అనుకున్నాం, బట్ గాడ్స్ ఫిలింలో ఆయన నట విశ్వరూపాన్ని చూడొచ్చండి. యూత్ అంతా వెళ్ళి చూడాల్సిన బాధ్యత ఉంది. మనం టికెట్ పెట్టుకున్నప్పుడు ప్రతి రూపాయి వర్త్ ఉండాలని కోరుకుంటాం. ఈ వర్త్ ఏంటంటే ఈ టికెట్ వర్త్ మన యువత భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు. సత్యదేవ్ గారి యాక్షన్ వన్ మ్యాన్ షో అనొచ్చండి సత్యదేవ్ గారిది. ఆయన యాక్షన్ అందరికీ తెలుసు, ఆయన ఫస్ట్ టైం యాక్టర్, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. బట్ గాడ్సే అనేది మనందరి స్టోరీ. ఎవరైతే ఒక చదువు చదువుకొని అడ్జస్ట్ అవుతూ ఇంకో జాబులు చేస్తున్నామో, ఒక అద్భుతమైన చిత్రం, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. గోపి గారు నిజంగా అందరూ కట్టున్నారు. యాక్చువల్గా ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, 96.3% మందంతా కూడా మనం చదివిన చదువు ఒకటి అయితే, మేబీ వాళ్ళ మీరు కెమెరాలు పట్టుకున్న వాళ్ళు, విలేకరులు అంతా కూడా జర్నలిజంతో వచ్చిన వాళ్ళు ఎంతమంది బీటెక్ ఉండొచ్చు, డిగ్రీలు ఉండొచ్చు, బట్ ఏం చేయాలో అర్థం కాక కుటుంబ పోషణ కోసం వాళ్ళ కెమెరాలతో మైకులతో మీరు ముందు ఉండొచ్చు. లఫ్ మాస్టర్ కన్నా మించండి, లఫ్ మాస్టర్ కన్నా మించిన సినిమా ఇది, అద్భుతమైన సినిమా. ప్లీజ్ ప్లీజ్ యూత్ అంతా కూర్చోకండి, వచ్చేయండి థియేటర్స్లో, గాడ్స్ చూడండి. ఫస్ట్ గోపి గణేష్ గారి డైరెక్షన్ అండి. స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉంటుందంటే 2.5 hours చాలా క్యూరియస్గా మనం కుర్చీల్లోంచి లేవకుండా చూడగలుగుతాము, అంటే సీట్లోంచి కాస్త ముందుకు జరిగి చూస్తాము. తర్వాత ఆయన స్క్రీన్ ప్లేతో పాటు సత్యదేవ్ గారి యాక్షన్ అనేది సినిమాని మొత్తం నడిపించిందండి. అంటే సత్యదేవ్ గారి విశ్వరూపాన్ని మనం చూడొచ్చు. అండ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి గారి డైనమిక్ రోల్, అంటే ఒక హీరోయిన్ అంటే గ్లామర్ అలా కాకుండా సినిమా త్రోట్ మేజర్ రోల్ ఉంది. అండ్ నేను ఫస్ట్ టైం చూశాను, గాడ్సే చూశాను, గాడ్సే చూశాను, చాలా బాగా అనిపించింది.
చాలా బాగా అనిపించింది. థియేటర్ అయితే ఇంకా ఒక రోర్ లాగా అంతా మొత్తం మూవీ అంతా ఇట్స్ కంప్లీట్లీ ఐ థింక్ ఇట్ విల్ చేంజ్ ద వే పీపుల్ థింక్. ఫ్యాబ్యులస్ సత్యదేవ్ యాక్టింగ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు కంప్లీట్లీ. ఆయన చూస్తే ఇప్పుడు ఓల్డర్ మూవీస్ ఈ మూవీలో చూస్తే ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీ. సీక్వల్ కాదు కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ అది చూడాలి. చూసే వరకు మీకు తెలియదు ఏమవుతుంది. కంప్లీట్లీ ప్యాక్డ్ హోప్ఫుల్లీ దిస్ విల్ గో ఆన్ దిస్ వే ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. విషింగ్ గాడ్ సే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే గాడ్ సే మూవీ చూసేసి రావడం జరిగింది బ్రో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ పర్వంకి వెళ్దాం అనుకున్నాను, కానీ లైక్ గాడ్ సే ట్రైలర్ చూసిన తర్వాత అందరూ విరాట్ పర్వంకి వెళ్తాం అంటే మనం గాడ్ సేకి వెళ్దాం అని ఇంటెన్షన్లో వెళ్ళాను. సో నాకైతే బాగుంది మూవీ, అయితే బాగానే నచ్చింది నాకు. ఏదో సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది కానీ మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అప్పుడు. సో మూవీ అంతా బాగానే ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ రిచ్ పర్సన్ సత్యదేవ్ వచ్చేసి మూవీలో ఫారిన్లో సెటిల్ అయింటాడనమాట. సో ఆయన వచ్చేసి లైక్ ఇండియాకు వచ్చి నిరుద్యోగులు మనం ఒక అవకాశం ఇస్తాము, కొన్ని కంపెనీస్ కొన్ని ఇండస్ట్రీస్ పెడతామని వస్తే పొలిటీషియన్స్ వాళ్ళు ఎదురుదెబ్బ తగులుతుందన్నమాట. సో దానికి రివెంజ్ తీర్చుకునే ప్రాసెస్ అనమాట. సో ఇన్వెస్టిగేట్ ఇంట్రాగేటివ్ థ్రిల్లర్ ఉంటుంది. సో ఆ రివెంజ్ తీర్చుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే చాలా బాగా చూపించినారు. అంటే నాకు ముఖ్యంగా నచ్చినది ఏంటంటే బ్రో, ఇందులో సత్యదేవ్ గారి యాక్టింగ్ బ్రో, సత్యదేవ్ గారి పర్ఫార్మర్ అనమాట. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అంటే ఇంటెన్స్ యాక్టింగ్ అనమాట. ఆయన కొన్ని డైలాగ్స్ చెప్తారనమాట. మామూలుగా జనాలు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తారు, లేదా వ్యవసాయం చేసి డబ్బులు సంపాదిస్తారు, లేకపోతే వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తారు. కానీ మీ రాజకీయ నాయకులు మీరేంటారు, మీరు సేవ అని పేరు చెప్పి మీరు లక్షల కోట్లు మీరు సంపాదిస్తున్నారు అని చెప్పే డైలాగ్ కావచ్చు. ఇట్స్ నథింగ్ బట్ యువర్ లూటింగ్ పబ్లిక్ మనీ, ఎవ్రీ వన్ షుడ్ నో ఇట్ అని చెప్పే డైలాగ్ కావచ్చు. లేకపోతే ఆ గాడ్సే వచ్చేసి మహాత్మా గాంధీని చంపినాడు, కానీ ఈ గాడ్సే వచ్చేసి ఎవరైతే అక్రమాస్తులు సంపాదిస్తా ముసుగేసుకొని లక్షల కోట్లు దోచుకుంటానో చూడు అలాంటి రాజకీయ నాయకులను చంపుతున్నారని చెప్పే డైలాగ్స్ అయితే బాగుందన్నమాట. సో ఓవరాల్గా అది ఇప్పుడు విషయం. అంటే సత్యదేవ్ యాక్టింగ్ కోసము, హీరోయిన్ లక్ష్మీ మీనన్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి యాక్టింగ్ కోసము, అంటే బీజిఎం కోసము వచ్చి హ్యాపీగా చూడొచ్చు అనమాట. కొంచెం సెకండ్ హాఫ్ స్లో అవుతుంది అంతే. సో అది తప్ప రిమైనింగ్ థింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. గాడ్సే చాలా బాగుందండి పబ్లిక్. ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఫర్ హోల్ సొసైటీ. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. హైలైట్స్ నచ్చిన సన్నివేశాలు అంటే ఇట్స్ ఏ పొలిటికల్ ఓరియంటెడ్ మూవీ. మన రైట్స్ గురించి మనం ఫైట్ చేయాలి ఎలా అని చెప్పేసి డైరెక్టర్ గారు చూపెట్టారు. దానికి సత్య గారు బ్యూటిఫుల్ డైలాగ్స్తో అమేజింగ్ వర్క్. థ్యాంక్ యూ.